సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి డిగ్రీ లెక్చులర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఏ ఏ సబ్జెక్టులో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయనే విషయానికి వచ్చినట్లయితే బాటనీ సబ్జెక్టుకు సంబంధించి పంతొమ్మిది కెమిస్ట్రీకి సంబంధించి ఇరవై ఆరు పోస్టులు ఖాళీ కామర్స్కి సంబంధించి ముప్పై ఐదు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి ఇరవై ఆరు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ముప్పై ఒకటి ఎకనామిక్స్కి సంబంధించి పదహారు హిస్టరీ పంతొమ్మిది మ్యాథమెటిక్స్ పదిహేడు ఫిజిక్స్ పదకొండు పొలిటికల్ సైన్స్ ఇరవై ఒక్క పోస్టులు జువాలజీ పంతొమ్మిది పోస్టులు మొత్తంగా రెండు వందల నలభై పోస్టులకు సంబంధించి మనకి డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అయితే మొత్తం పదకొండు సబ్జెక్టులలో రెండు వందల నలభై పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన వచ్చింది వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు మొత్తం కంప్లీట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అర్హత వివరాలు అనేవి జనవరి ఇరవై నాలుగున అఫీషియల్ వెబ్సైట్లో పెడతారని చెప్పేసి ఇచ్చి ఇక్కడ పేపర్ వన్ మనకి జనరల్ స్టడీస్ మెంటలేబిలిటీ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది పేపర్ టూ వచ్చేసరికి కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నూట యాభై ప్రశ్నలకి మూడు వందల మార్కులు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది మొత్తంగా పేపర్ వన్ పేపర్ టూ కలిపి నాలుగు వందల యాభై మార్కులకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది అయితే వీటికి సంబంధించి మరింత క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం మనకి ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి జనవరి ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకుంటారు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అనేవి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగునైతే రావడం జరుగుతాయి అప్పటి వరకు కూడా వెయిట్ చేయాల్సిందే అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఏపీఎస్సి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉంది దీనిలో మెయిన్గా వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ద రిటర్న్ ఎగ్జామ్ విల్ బీ హెల్డ్ మనకి ఏప్రిల్లో కానీ మేలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నారు మీరు అయితే చెక్ చేయొచ్చు ఇక మనకి వేకెన్సీస్కి సంబంధించి ఆల్రెడీ చూసాం ఏ ఏ సబ్జెక్టుకి సంబంధించి ఎన్ని ఎన్ని పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ ఉంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించి కూడా అందరికీ కూడా డౌట్ ఉంటుంది ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ విల్ బీ ఇంక్లూడ్స్ విల్ బీ అవైలబుల్ ఆన్ ద కమిషనర్స్ వెబ్సైట్ ట్వంటీ ఫోర్త్ జాన్వరి అని చెప్పేసి మనకి క్లారిటీ ఇచ్చున్నారు ఫ్రెండ్స్ ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే పేపర్ వన్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ సమయం అయితే కేటాయిస్తారు పేపర్ టూకి సంబంధించి మనం చూసినట్లయితే కోర్స్ సబ్జెక్ట్ మనకి ఏదైతే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ మీరు ఏదైతే స్పెషల్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఉంటారో దాని ప్రకారం వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అయితే ఉంటుంది మొత్తంగా పేపర్ వన్ పేపర్ టూ రెండింటికి కలిపి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ అయితే కేటాయించారు ఇక్కడ నెగిటివ్ మార్కుల విధానం కూడా ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కుల విధానం అంటే మూడు ప్రశ్నలు మీరు తప్పు పెట్టినట్లయితే ఒక మార్క్ అనేది కోత విధిస్తారు జనరల్ స్టడీస్ సిలబస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చెక్ చేసుకోవచ్చు అందరికీ కూడా కామన్గా ఉంటుంది పేపర్ టూ సిలబస్ అనేది కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం మారుతుంది ఫస్ట్ మనకి బాట్నీకి సంబంధించి మనం చూసినట్లయితే కంప్లీట్ చూసి ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సిలబస్ పీడిఎఫ్ అంతా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగా ఎందుకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడ నేను చెక్ చేసుకోవచ్చు టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ అయితే ఉంటుంది నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించిన కంప్లీట్ సిలబస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది లేదా డైరెక్ట్గా ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లోకి వచ్చి డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసినట్లయితే కంప్లీట్ సిలబస్ పీడిఎఫ్ వస్తుంది నెక్స్ట్ కామర్స్ కామర్స్ సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్కి సంబంధించి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మనకి ఈ విధంగా మొత్తం అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా ఉంది ఎకనామిక్స్ ఎకనామిక్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది నెక్స్ట్ మనకి హిస్టరీ హిస్టరీ సబ్జెక్ట్కి సంబంధించిన ఏదైతే కంప్లీట్ టాపిక్స్ ఉన్నాయో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇదంతా కూడా గణితం నెక్స్ట్ ఫిజిక్స్ ఫిజిక్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సబ్ టాపిక్లన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనకి నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్ సైన్స్ ఈ పొలిటికల్ సైన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇదంతా కూడా పొలిటికల్ సైన్స్కి సంబంధించిన సిలబస్ ఓకే గాయస్ కంప్లీట్ పీడిఎఫ్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లు ఇచ్చాను జువాలజీ ఈ వీడియో టైటిల్ మే టచ్ ఎందుకొక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లోకి వచ్చి పీడిఎఫ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసి కూడా ఈ డిగ్రీ లెక్చరర్ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే పీడిఎఫ్ వస్తుంది కొన్ని పోస్టులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు చూసినట్లయితే హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది అరవై నిమిషాల సమయం అయితే ఇస్తారు బీసీలకి వందకి ముప్పై ఐదు రావాలి ఎస్సీఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ క్యాండిడేట్లకి సంబంధించి వందకి ముప్పై మార్కులు రావాలి ఓసీ క్యాండిడేట్లకి వందకి నలభై మార్కులు రావాలి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఏవైతే కంప్యూటర్ బేస్డ్ పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి వాటికి సంబంధించిన సిలబస్ ఏందనేది కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన సిలబస్ మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు ఓకే గైస్ ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోలు మిస్ కాకుండా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్